నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొంతమందికి తీవ్రమైన నీరసం ఈ నీరసము రావటానికి గల కారణాలేంటి మనం తీసుకున్న ఆహారం కొంతమందికి సరిగా జీర్ణం కాదు జీర్ణం కాకుండా తిన్న ఆహార పదార్థంలోని ముక్కలు మలంలో వచ్చేస్తుంటాయి కొంతమందికి మలంలో నూనె నూనెలాగా ఉంటుంది ఈ జీర్ణశక్తి మందగించి జీర్ణకోశంలో జఠర రసము క్లోమరసము రసము సరిగా ఉత్పత్తి కానప్పుడు జీర్ణశక్తి మందగించి నీరసం వస్తుంది జీర్ణము బాగా అయినా కూడా కొంతమందికి ఈ పోషక పదార్థాలు రక్తంలో ప్రవేశించటంలో సమస్యాత్మకంగా ఉంటుంది వాళ్ళకి నీరసం ఉంటుంది మద్యము సేవించే వాళ్ళకి క్లోమగ్రంథి ప్యాంక్రియాస్ పాడైపోతుంది క్లోమగ్రంథిలో కొంతమందికి రాళ్ళు ఏర్పడతాయి ఈ క్లోమగ్రంథి సమస్య ఉన్నప్పుడు రసం ఉత్పత్తి తక్కువగా విడుదలవటం వల్ల నూనె నెయ్యితో చేసిన వస్తువులు జీర్ణం కావు జీర్ణం కాక మలం ఎలా ఉంటుందంటే నురుగు నురుగ్గా ఉంటుంది జిగురు జిగురుగా ఉంటుంది వాసన దుర్వాసన ఈ టాయిలెట్లో చూస్తే ఆ నీళ్ళ మీద నూనె పోసినట్టు తేలి ఆడుతూ ఉంటుంది ఇది క్లోమగ్రంథి సమస్యల వల్ల జీర్ణ ప్రక్రియ ముఖ్యంగా కొవ్వు పదార్థాల అరుగుదలలో లోపం వచ్చి ఎంజాయం రసములో ఉండే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ల లోపం వల్ల అలా జరుగుతుంది ఇంకా మరికొన్ని జబ్బుల వల్ల కూడా ఈ నీరసం వస్తుంది టీబీ వ్యాధి చాలామంది టీబీ అంటేనే దగ్గుండాలి దగ్గితే రక్తం పడాలి టీబీ అంటే ఊపిరితిత్తులకు మాత్రమే వస్తుంది అనుకుంటారు టీబీ శరీరంలో ఉండే అన్ని అవయవాలకి వస్తుంది మెడ మీద గడ్డలు వస్తాయి గ్రంథులు పొట్లో గ్రంథులు ఉంటాయి దీన్ని గ్రంథులు గ్లాండ్ టీబీ అంటారు మెదడుకు టీబీ రావచ్చు ఎముకకు టీబీ రావచ్చు కీళ్ళకు టీబీ రావచ్చు వెన్ను పూసకు టీబీ రావచ్చు చర్మానికి టీబీ రావచ్చు మూత్రపిండానికి కాలేయానికి చిన్న పేగుకి పెద్ద పేగుకి గర్భాశయానికి అండకోశానికి వృషణాలు గోలీకాయకి ఇట్లా శరీరంలో ఉండే అన్ని అవయవాలకు టీబీ వచ్చే అవకాశం ఉంది ఈ టీబీ ఉన్నవాళ్ళు నీరసం ఎక్కువ ఉంటుంది మార్నింగ్ ఫ్రెష్ ఈవినింగ్ డల్ పొద్దున్నే చాలా ఫ్రెష్గా ఉంటారు ఇక మధ్యాహ్నం నుంచి ప్రారంభమై సాయంత్రం అయ్యేసరికి డల్గైపోతారు ఇక నీరసం పెరిగిపోతుంటుంది లోపల లో జ్వరం ఉంటుంది బరువు తగ్గుతారు ఆకలి నశిస్తుంది ఈ టీబీ వ్యాధి ఏ అవయవానికి ఉన్నా కూడా నీరసం ఉంటుంది ఇక క్యాన్సర్ శరీరంలో ఏ అవయవానికి క్యాన్సర్ ఉన్నా నీరసం అనేది మొదటి లక్షణం ఈ నీరసంతో పాటు బరువు తగ్గటము ఆకలి తగ్గటము కొద్దిగా జ్వరం రావటము ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా క్యాన్సర్ యొక్క లక్షణాలు క్యాన్సర్ అనేది మనము వాతావరణ కాలుష్యం వల్ల రసాయన ఎరువుల వినియోగం వల్ల పురుగు మందుల వినియోగం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలలో రంగులు కలుపుకోవటం వల్ల మనం తీసుకునే ఆహార పానీయాలలో కృత్రిమంగా రసాయనాల వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి కోవిడ్ ప్రారంభ దశలో జ్వరము ఒళ్ళు నొప్పులు తలనొప్పి గొంతు నొప్పి గొంతు గరగరా నీరసం చేత కాకపోవటం కోవిడ్ జ్వరం వచ్చినప్పుడు కూడా కోవిడ్లో జ్వరం వచ్చినప్పుడు కూడా నీరసం ఉంటుంది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నెలల నుంచి ఆరు నెలలు రెండు సంవత్సరాల లోపు ఎప్పుడైనా కూడా నీరసం వచ్చే అవకాశం ఉంది కోవిడ్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ నీరసం ప్రారంభమైందంటే అది పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల కావచ్చు ఈ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ని నిర్ధారణ చేయటానికి ఐదు రకాల రక్త పరీక్షలు చేయాలి ఒకటి సిబిపి రెండు సిఆర్పి మూడు ఎల్డిహెచ్ నాలుగు సీరంపెరిటిన్ ఐదు డి డైమర్ ఈ ఐదు పరీక్షల్లో ఆ రీడింగులు పెరిగినాయంటే లాంగ్ కోవిడ్ సిండ్రోమ్గా భావించవచ్చు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా చాలామందికి ఇంకా నీరసం అలాగే వెంటాడుతూనే ఉంది థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది మెడ ముందు బాగా నా శీతాకోకజులకు ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి దానికి ముడి సరుకు అయోడిన్ మనం అయోడిన్ లేని టేబుల్ సాల్ట్ వాడినప్పుడు థైరాయిడ్ గ్రంథి లోపించ పనితీరు లోపించడం వల్ల నీరసం వచ్చే అవకాశం ఉంది రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గటం టీఎస్హెచ్ పెరగటం థైరాయిడ్ లోపాన్ని మనం గుర్తించవచ్చు థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించగానే నీరసం తగ్గిపోతుంది అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడవలసిన అవసరం ఉంటుంది మనకి తల్లిదండ్రులకు తాత అమ్మమ్మలకు షుగర్ ఉన్నప్పుడు మనకు నీరసం వచ్చిందంటే నీరసం ఉన్నవాళ్ళు వారసత్వంగా కుటుంబంలో షుగరు జబ్బు ఉన్నవాళ్ళు బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ రక్తంలో పరగడుపున షుగర్ టెస్ట్ చేయించుకోవాలి కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తొలి లక్షణము కింద నీరసం ఉండచ్చు కొన్ని సంవత్సరాల పాటు షుగర్కి మందులు వాడిన తరువాత కూడా అప్పుడప్పుడు నీరసం రావచ్చు ఇంక ఇవే కాకుండా రక్తహీనత శరీరంలో హీమోగ్లోబిన్ ఇది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది ఇది సాధారణంగా పన్నెండు నుంచి పదిహేను గ్రాములు ఉండాలి మహిళల్లో తక్కువ ఉంటుంది నెలసరి సమయంలో పీరియడ్ సమయంలో రక్తస్రావం వల్ల మహిళల్లో రక్తహీనత ఉంటుంది చిన్న పిల్లలకి పొట్టలో పురుగులు ముఖ్యంగా కొంకె పురుగు హుక్కువం దాంతోపాటు ఏలికపాము బద్దె పురుగు కూడా ఉంటాయి పొట్టలో పురుగుల వల్ల ఈ కొంకె పురుగు రక్తాన్ని పీల్చేసి పిల్లల్లో రక్తహీనత ఉండే అవకాశం ఉంది ఈ విధంగా రక్తహీనత వల్ల తీవ్రమైన నీరసం కాళ్ళు ఉబ్బటం ముఖం ఉబ్బటం నాలుక పాలిపోవటం గోళ్ళు తెల్లగా అయిపోవటం కళ్ళు కూడా తెల్లగా అవటం నడుస్తుంటేనే నీరసం వీటితో పాటు మూత్రపిండాలు పాడైపోయినప్పుడు కూడా నీరసం వస్తుంది విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి అటువంటప్పుడు కూడా నీరసం వస్తుంది మూత్రపిండాల సమస్య ఉందా తెలుసుకోవటానికి రక్తంలో సీరం క్రియాటినిన్ అనే పరీక్ష చేస్తే ఒక మిల్లీగ్రామ్ కంటే తక్కువ ఉండాలి కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా తీవ్రమైన నీరసం వస్తుంది విటమిన్ డి ఎవరైతే సూర్యరశ్మిలోకి వెళ్ళరో ఎండకు వెళ్ళరో సూర్యరశ్మి చర్మంపై పడనప్పుడు ఏసీ గదుల్లో ఏసీ కార్లలో ఎప్పుడు నీడ పట్టున వాళ్ళకి విటమిన్ డి లోపం ఉంటుంది విటమిన్ డీనే కాకుండా కాల్షియం లోపం కాల్షియం లోపం ఉన్నప్పుడు కూడా తీవ్రమైన నీరసం కాల్షియం మనకు పాలల్లో ఉంటుంది రాగుల్లో ఉంటుంది ఆకుకూరల్లో కూడా అధికంగా కాల్షియం ఉంటుంది ఈ విటమిన్ల లోపం వల్ల కూడా నీరసం వచ్చే అవకాశం ఇక పొగ తాగేవాళ్ళు సిగరెట్టు బీడి చుట్టా గుట్కా పాన్ పరాగు నశయము జరదాకి వీటి వల్ల కూడా ఈ ఆకలి నశించిపోతుంది నీరసం వస్తుంది పొగ తాగటము మీరు విసర్జించాలనే కోరిక సంకల్పము దృఢ సంకల్పం ఉంటే బూప్రాన్ ఎక్స్ఎల్ బియూపీఆర్ఓఎన్ ఎక్స్ఎల్ అనే ట్యాబ్లెట్ ఉంది సన్ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు అన్ని అలోపతి మందుల షాపులో దొరుకుతుంది రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత బూప్రాన్ ఎక్సెల్ అనే ఒక ట్యాబ్లెట్ మూడు నెలల పాటు వాడితే ఇక పొగాకు ఉత్పత్తులపై ఎటువంటి వ్యామోహం ఉండదు ఈ నీరసం తగ్గిపోతుంది కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీ ఇటువంటి తాగేవాళ్ళకు కూడా నీరసం ఉంటుంది నరాల బలహీనత వస్తుంది మద్యం సేవించటం వల్ల నరాల బలహీనత వచ్చి నీరసం ఉండే అవకాశం ఉంది కనుక నీరసం అనేది చాలా రకాల కారణాల వల్ల జరుగుతుంది కనుక ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఒక్కసారి మాస్టర్ హెల్త్ చెకప్ అంటే దాంట్లో ఏ టు జెడ్ చెకప్ అని చేస్తారు కొన్ని హాస్పిటల్లో దీన్ని ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అంటారు ఈ మాస్టర్ హెల్త్ చెకప్లో మలమూత్ర రక్త పరీక్షలు ఛాతీ ఎక్స్రే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగు గుండెకి ఈసీజీ ఎకో ట్రెడ్మిల్ పరీక్షలు అన్నీ మొత్తం ఏ టు జెడ్ చెకప్లు చేస్తారు మహిళలలో అండకోశంలో క్యాన్సర్ని దశలో గుర్తించాలంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనే పరీక్ష చేస్తే గుర్తించవచ్చు పురుషులలో యాభై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే మూత్రకోశంలో ఉండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలిదశలో గుర్తించాలంటే అనే పరీక్ష ఇది చేయటం ద్వారా తొలిదశలో గుర్తించి పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది కనుక నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ చేసుకోండి ఈ నీరసానికి రకరకాల కారణాలున్నాయి ఈ నీరసానికి కారణాన్ని అన్వేషించి తగు వైద్య సలహా పొందటము ద్వారా మీరు అనారోగ్యం నుంచి విముక్తి పొందవచ్చు